హాయ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారనే అనుకుంటున్నా. నేను మీ మోహన్. నేను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏమవుతుందంటే యువ అన్నమాట. అసలు ఏంటి యువ అంటే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ అన్నమాట. ఈ స్కీమ్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది గ్రేట్ ఇనిషియేటివ్. సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఏ గవర్నమెంట్ చేయనటువంటి గ్రేట్ ఇనిషియేటివ్ అన్నమాట. అది ఏం ఇనిషియేటివ్ మీకు అది చెప్తాను. యువ అంటే ముందు దాని ఫుల్ ఫామ్ చెప్పి ఏం ఇనిషియేటివ్ ఎందుకు చేసిందో చెప్తాను. ఓకే, యువ అంటే యంగ్ అప్కమింగ్ అండ్ వర్సటైల్ ఆథర్స్. అంటే యువకులైన రాబోయే మరియు బహుముఖ రచయితలు అన్నమాట. వారిని ఎలివేట్ చేయటానికి, వారి రచనల్ని ఎలివేట్ చేయటానికి, ఎందుకంటే వారు సమాజంలో గుర్తింపు, ఇప్పటి వరకు రచనలు చేస్తూ గుర్తింపబడని వారికి వారికి గవర్నమెంటే పబ్లిసిటీ చేస్తుందన్నమాట. వాళ్ళ రచనల్ని గవర్నమెంట్ పబ్లిసిటీ చేస్తుందన్నమాట. వాళ్ళని గుర్తిస్తుంది గవర్నమెంట్. అది ఒక టైం లిమిట్ ఇచ్చి ఆ టైం లిమిట్లో అప్లై చేసుకునే వారికి గుర్తిస్తుంది. సరే, ఎవరిని, ఎలాంటి రచనలు చేసిన వారిని గవర్నమెంట్ గుర్తిస్తుంది. గవర్నమెంటే పబ్లిసిటీ చేస్తుంది కదా, కానీ ఎలాంటి రచనలు చేసిన వారిని గవర్నమెంట్ గుర్తిస్తుంది అది కూడా చెప్తా. ఎలాంటి రచనలు అంటే అన్సంగ్ హీరోస్. ఎవరి అన్సంగ్ హీరోస్? అన్సంగ్ హీరోస్ అంటే సమాజానికి కానీ దేశానికి కానీ సేవ చేసి అంతగా గుర్తింపబడని వ్యక్తుల గురించి రచనలు చేయాలి. రెండు, ఫ్రీడమ్ ఫైటర్స్, ఎవరైతే స్వతంత్ర సమరయోధుల గురించి. అండ్ నేషనల్ మూమెంట్స్, జాతీయ ఉద్యమాలు. మూమెంట్స్, నేషనల్ మూమెంట్స్ అంటే జాతీయ ఉద్యమాలు, పోరాటాలు, వాటి గురించి. భారతదేశ నాగరికత సంస్కృతిని పెంపొందించే రచనలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి యువ స్కీమ్ కింద గవర్నమెంట్ గుర్తిస్తుందన్నమాట. ఎంతమందిని గుర్తిస్తుందంటే దేశం మొత్తం మీద 75 మందిని, అంటే 75% గుర్తిస్తుంది. ఇది గుర్తిస్తూ ఏం చేస్తుంది? వీళ్ళకి పబ్లిసిటీ ఇస్తుంది, యువ రచయితలుగా ఎదగడానికి అవకాశాలను కల్పిస్తుంది. ప్రతి మంత్కి 50,000 ఇస్తూ 6 మంత్స్ మెంటర్షిప్ ఇస్తుంది. దాంతోపాటు నేషనల్, ఇంటర్నేషనల్గా ఉన్న ఎమినెంట్ ఆథర్ చేత ట్రైనింగ్ అనేది ఇస్తుంది. వీరు రచయితలుగా ఎదగడానికి, వారిని రచయితలుగా తీర్చిదిద్దడానికి వాళ్ళ చేత, ఎమినెంట్ రైటర్ చేత ట్రైనింగ్ ఇస్తుంది అన్నమాట. ఇది యువ స్కీమ్ అన్నమాట. అసలు యువ స్కీమ్ ఉంది కదా, దీనికి ఏం చేశారు? దీనికి ఒక టైం లిమిట్ ఇచ్చారు. 1 జూలై 2021 నుంచి 31 జూలై 2021 వరకు వీరు అప్లై చేయాల్సి ఉంటుంది, అంటే కంటెస్ట్ చేయాలి. రెండు, ఎవరైతే కంటెస్ట్ చేసిన వారు రచనలు చేస్తారో వాళ్ళని 15 ఆగస్ట్ 2021 అనౌన్స్ చేస్తారన్నమాట. వీరి అనౌన్స్ చేసింది పబ్లికేషన్కి ఎప్పుడు వెళ్తుందంటే 15 డిసెంబర్ 2021 పబ్లికేషన్కి వెళ్తుంది. దాన్ని పబ్లికేషన్కి వెళ్ళిన తర్వాత కూడా బుక్గా రిలీజ్ చేస్తారు. ఎప్పుడు? యువా దివాస్ జనవరి 22 యువా దివాస్ కింద బుక్గా రిలీజ్ చేస్తారు. ఇది యువ స్కీమ్ యొక్క నా ఉద్దేశం ఏమంటే, ఒక నార్మల్ పర్సన్ని ఒక రైటర్గా గుర్తింపడం చాలా కష్టమైన పని, కానీ ఇది గొప్ప ఇనిషియేటివ్. దీన్ని నార్మల్ ఒక రైటర్గా ఎదగాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే గవర్నమెంటే పబ్లిసిటీ చేస్తుందంటే పబ్లిసిటీ ఎంత పీక్లో ఉంటుందో మనకు తెలియదంటూ ఉండదు. నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్గా ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను.